ప్రకాశం జిల్లా వాసులందరికీ ఒంగోల్ ప్రజలందరికీ నమస్తే సౌఖ్యమేనా ఎలా ఉన్నారు జనసంద్రం అంటే నేను ఏదో పుస్తకాల్లో కవితల్లో అలా ఆశువుగా మాట్లాడడం విన్నానండి చదివాను కానీ ఈ రోజు కళ్ళారా చూస్తున్నాను మన గోపి చంద్ గారి అభిమానులు ముఖ్యంగా వారి తండ్రి గారి అభిమానులు టి కృష్ణ గారి అభిమానులు నిజానికి అభిమానులు కాదండి గోపీచంద్ కుటుంబానికి స్వాగతం చెప్పాలి ఈ రోజు నేను ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రేమ అభిమానం ఎవ్వన్ని కదిలించిన గోపీచంద్ గారి పట్ల మీకున్నటువంటి అభిమానం చూస్తే మీరు అభిమానులు కాదు మీరు వారి కుటుంబం అనాలనుంది నాకు భవ్య సిమెంట్స్ అండ్ సిగ్నో టైల్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ సాక్ష్యం ఆడియో లాంచ్ కి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ సాదర స్వాగతం అండి నమస్తే మన ఒంగోలు పట్టణ ప్రజానీకానికి గోపీచంద్ అభిమానులందరికీ నమస్కారాలు ఈ రోజున ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి సౌఖ్యం అనే చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ ఇక్కడ పెట్టినటువంటి ఆనందప్రసాద్ గారిని మన అందరం అభినందిద్దాం ఒక్కసారి ఆనందప్రసాద్ గారు అనేక సినిమాలు తీశారు మన గోపీచంద్తో ఆయన తీసిన ప్రతి సినిమా కూడా హిట్ అయినటువంటి పరిస్థితి ఆయన గ్రామ ప్రజలంటే గ్రామాలంటే గ్రామంలో ఉండే ప్రజలంటే ఎక్కువ అభిమానం కలిగిన వ్యక్తి ఆయన గ్రామంలో నివసించిన వాడు గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు ఆనందప్రసాద్ గారు ఈ చిత్రం యొక్క నిర్మాత అందువల్లనే ఆయన గత చిత్రాల యొక్క ఫంక్షన్లు కూడా ఇతర పల్లె ప్రాంతాలకు వచ్చి పెట్టడం అనేది జరిగింది అలాగే ఆ క్రమంలోనే ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆయనకి మనందరం మన ప్రకాశం జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలియజేద్దాం ఈ సందర్భంలో మనందరికీ అభిమాన పాత్రుడైనటువంటి గోపీచంద్ ఒంగోలు బుల్ ఒక రకంగా ఒంగోలు బుల్ ప్రపంచ ప్రఖ్యాతి అలాంటి ఖ్యాతి సంపాదించుకోవాలి అని మన గోపీచంద్ మనందరం ఆశిద్దాం గోపీచంద్ ఒక్కడే కాదు గోపీచంద్ని గుర్తు చేసుకోబోయే ముందు ఒక గోపీచంద్ యొక్క తండ్రిని కూడా మనం గుర్తు చేసుకోవాలి నేటి చలన చిత్రసీమలో అద్భుతమైన 6 చిత్రాలు తీసినటువంటి గొప్ప దర్శకుడు టి కృష్ణ గోపీచంద్ యొక్క తండ్రి మనకు తెలుసు మన ప్రక్కనే ఉన్నటువంటి కావుటూరుపాలెం స్వగ్రామం టి కృష్ణది గోపీచంద్ యొక్క తండ్రిది ఆయన మన పట్టణంలోనే తన సినిమాలన్నింటినీ కూడా తీశాడు దురదృష్టం కొద్దీ చిన్న వయస్సులో ఆయన మనకు దూరం అయ్యాడు ఆయన తీసిన 6 చిత్రాలు కూడా 100 రోజులు ప్రదర్శింపబడినటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు ఆ తండ్రికి వారసుడుగా గోపీచంద్ సినిమా రంగ ప్రవేశం చేసి ఈనాడు మనందరి యొక్క అభిమానాన్ని చూరగొంటున్నాడు ఈ సందర్భంలో మరొక్క విషయాన్ని కూడా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఈ సౌఖ్యం ఫిలిం యూనిట్ వంటి యూనిట్ వాళ్ళకి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది మనం ప్రకాశం జిల్లా తెలుగు చలనచిత్రసీమలో గొప్ప చరిత్ర కలిగినటువంటిది మన ప్రకాశం జిల్లా అనేక మంది ప్రముఖుల్ని నిర్మాతల్ని నటుల్ని దర్శకుల్ని రచయితల్ని చలనచిత్రసీమకి ఇచ్చింది మన ప్రకాశం జిల్లా ఫిలిం మూవీ మొగల్గా ప్రఖ్యాతి చెందినటువంటి రామానాయుడు గారు మన జిల్లాకి చెందినటువంటి వారు మనందరం గర్వించదగినటువంటి నిర్మాత ఆయన మన దేశంలో ఉన్న భాషలన్నింటిలోనూ సినిమాలు తీసి ఆయన గిన్నీస్ బుక్లో రికార్డు అయినటువంటి ఘనత రామానాయుడు గారిది మన జిల్లావాసి ఆయన ఒక్కడే కాదు ఇంకా అనేక మంది నటులు మనం ప్రకాశం జిల్లా వాసులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మన ప్రకాశం జిల్లాలో సీనియర్ నటుడు గిరిబాబు గారు విలన పాత్రలకు ఇవన్నీ తెచ్చినటువంటి గిరిబాబు గారు మన ప్రకాశం జిల్లాలో రావినోతలకి చెందినటువంటి వాడు అలాగే విప్లవ చిత్రాల నటుడు మాదాల రంగారావు చలనచిత్ర సీమలో మొట్టమొదటగా విప్లవాత్మకమైనటువంటి ధోరణితో సినిమాలు తీసినటువంటి ఘనత మాదాల రంగారావు గారిది మన జిల్లా మన ప్రకాశం జిల్లా మైనంపాటు చెందినటువంటి వాడు ఆయన అంతే కాదు అలాగే ఇంకా ప్రముఖ దర్శకుడు అగ్రదర్శకుల్లో ఒకటిగా ఉన్నటువంటి బి గోపాల్ బెజవాడ గోపాల్ మన ప్రకాశం జిల్లా నిడమనూరుకి చెందినటువంటి వాడు అంతేకాకుండా ఇటీవల కీర్తిశ్రేష్ఠులైనటువంటి ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మన జిల్లా అద్దంకి దగ్గర కొమ్మినేని వారి పాలానికి చెందినటువంటి వాళ్ళు ఇలాంటి ప్రముఖులంతా మన ప్రకాశం జిల్లా వారు ఎందుకు మనం ఒక రకంగా గౌరవంగా సగౌరవంగా మనం ఈ విషయాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వీరొక్కరే కాదు సుమా చిత్రసీమలో ఒక మహిళామణి దర్శకురాలుగా నటిగమణిగా సంగీత దర్శకురాలుగా నిర్మాతగా అన్ని రకాలుగా ప్రఖ్యాతి చెందినటువంటి భానుమతి మన ప్రకాశం తెల్లబాడు దొడ్డవరం గ్రామం భానుమతి గారిది అట్లాగే గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్త్రీ పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినటువంటి జీ వరలక్ష్మి మన ప్రకాశం జిల్లా మన ఒంగోలు పట్టణంలో కోర్టు సెంటర్లో వాళ్ళ పూర్వీకులు ఉండేవాళ్ళు ఇలాంటి ఘనత మన ప్రకాశం జిల్లాకున్నది ప్రముఖ సంగీత దర్శకుడు వందే మాత్రం శ్రీనివాస్ మన జిల్లాకి చెందినటువంటి వాడు ఇలాంటి మంది అనేక మంది ప్రముఖుల్ని చలనచిత్ర సీమకు అందించినటువంటి ఘనత మన ప్రకాశం జిల్లాది అలాగే దురదృష్టం చిన్న వయసులోనే మరణించాడు అనేక చిత్రాల్లో హీరోగా నటించే కమలాకర్ రెడ్డి చేమకుర్తి సొంతంగా స్వయంగా దర్శకత్వం వహిస్తూ సినిమాలు తీసి 3-4 సినిమాలు తీసి దురదృష్టం కొద్దీ దూరం అయిపోయాడు ఇలాంటి ప్రముఖులంతా ఉన్నటువంటి మన ప్రకాశం జిల్లా మనం ఒక రకంగా సంతృప్తి పడాల్సినటువంటి అవసరం చలనచిత్ర ఉద్యమంలో మన వాళ్ళంతా ఉన్నందుకు గర్వించాల్సినటువంటి విషయం అందున ఈనాడు మనకందరికీ ఇలాంటి మంచి సదవకాశం కల్పించినటువంటి మన సౌఖ్యం యూనిట్ వారు ముఖ్యంగా దర్శకులు ఆనంద ప్రసాద్ గారు వీళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెబుదామని చెప్పి మనవి చేస్తున్నాను నమస్తే నమస్తే సో గోపి చంద్ గారికి హార్టియస్ వెల్కమ్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారికి కూడా హార్టియస్ వెల్కమ్ రఘుబాబు గారికి హార్టియస్ వెల్కమ్ వచ్చినటువంటి ఆర్టిస్టులకి సప్తగిరి గారికి మిగతా ఆర్టిస్టులందరికీ శివాజీ రాజా గారికి అందరికీ పేరు పేరున వెల్కమ్ టెక్నీషియన్స్ కి వెల్కమ్ చలో ఇప్పుడు కొడదామండి చప్పట్లో అప్పుడు కొట్టింది ఎవరికి వినిపించలేదు లైవ్ ఆడియన్స్ కి తప్ప ఒక్కసారి ఒంగోలు ప్రజలందరూ ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మీకు గోపి చంద్ గారు అంటే ఎంత ఇష్టమో మీ చప్పట్ల రూపంలో వినిపించండి ఇటువైపు సో మీరు సౌఖ్యం సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆడియో మన ఊర్లో మీ అందరి సమక్షంలో లాంచ్ కాబోతుంది సో ఫస్ట్ సాంగ్లోకి వెళ్దాం ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడం కోసం ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలకి కెమెరామెన్గా వ్యవహరించినటువంటి అద్భుతమైన ఛాయాగ్రాహకులు ప్రసాద్ మురళి గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నానండి అండ్ యార్లగడ్డ మురళీకృష్ణ గారు ఎలైట్ బ్రిక్స్ డైరెక్టర్ వారిని కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఆనంద్ ప్రసాద్ గారిని వారికి బొకేస్ అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్రొడ్యూసర్ గారిని Dear friends, I would like to tell you about this story or this Saukyam. See, I am doing the main villain character and I am coming in the first half with more aggressiveness and I'm coming as a lion, but in the second half, in the climax, your hero is making a cat. From lion to cat, your hero is making me a cat. That is the twist of the film. I really enjoyed this film. A lot of twists are there. I appreciate the director of the film. Ravikumar Chowdary, who is making this film, a wonderful film maker. He is more than a film director, he is a film maker. I appreciate him. I wish all the people, all the Andhra Pradesh people and Telangana people, all success. And above all, Saukyam, a grand success. All of you should see the film and give all support for the success of this film. Saukyam, Saukyam, Saukyam. Thank you. ఈ సినిమా గొప్ప సక్సెస్ కావాలని మా కంపెనీ తరపున మా అందరూ తరపున కూడా మేము కోరుకుంటాం. భయ ఒంగోలు పవర్ ఏంటో, గోపీచంద్ గారి అభిమానులు పవర్ ఏంటో, ఒంగోలు మట్టి ఏంటో, ఒంగోలు గడ్డేంటో, రఘుబాబు గారి కామెడీ టైమింగ్ ఏంటో మనందరి అర్పులతో ఒక్క 2 నిమిషాలు దద్దరిల్లిపోవాలి. రాలా రాలా గోపి గారు డిసప్పాయింట్. ఇక్కడ కుర్రోళ్ళు టైం బాంబుల కంటే డేంజర్ అన్నారు. టైమింగ్ ఎక్కడ భయ్యా? థ్యాంక్ యూ భయ్యా. నా జీవితాన్ని టర్న్ చేసిన హీరో, నా హీరో, నా అందమైన హీరో మా గోపీచంద్ గారు. నేను ఎన్నో సినిమాలకు డైలాగులు రాశాను. ఫస్ట్ టైం లౌక్యం ద్వారా కథ రాశాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా అప్పుడు దాకా యాక్షన్ చేస్తూ సడన్గా లౌక్యంతో ఎంటర్టైన్మెంట్ చేశారు. మళ్ళీ సెకండ్ అవకాశంగా నాకు సౌఖ్యం ఇచ్చారు. ఈ సినిమా గురించి నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను భయ్య, టోటల్ ఫ్యామిలీతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ ఆల్ ప్యాకేజ్తో ఉంటుంది. సినిమా సూపర్ హిట్ కాబోతుంది. సో నేను ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడడం కన్నా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడతారు. సార్ చెప్పనండి, అది తర్వాత చెప్తాను. రవికుమార్ చౌదరి గారు నాకు ఓన్ బ్రదర్ లాంటి అతను. నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ముఖ్యంగా నా ఫాదర్ లాంటి వ్యక్తి భవ్య ఆనంద్ ప్రసాద్ గారికి, మా అన్నయ్య రవి గారికి, అందరికీ నా తరపు నుంచి కృతజ్ఞతలు. అందరికంటే మీకు నా నమస్కారాలు భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ప్రేమ కథా చిత్రం చూసారా? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లవర్స్ క్రికెట్ బ్యాట్ తీసుకుని 50 మంది ఆంటీలను కొడితే ఎలా వెళ్ళారో తెలుసుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. సౌఖ్యం సినిమాలో మీ అందరికీ నచ్చే క్యారెక్టర్తో మళ్ళీ వచ్చాను, నో డౌట్. ఇందులో కూడా ఒక చిన్న పిచ్చిదే ఒకటి ఉంటుంది. నాకు మీరు ఎంజాయ్ చేసినంత ఉంటుంది కామెడీ. ఫస్ట్ టైం హీరో గోపీచంద్ గారితో చేయడం, సీను గారితో చేయడం మామూలు కామెడీ టైమింగ్ కాదు భయ్యా. గోపీచంద్ గారిది ఎక్స్ట్రాడర్గా చేశారు. ఈ సినిమాలో లౌక్యం సినిమా తర్వాత వస్తున్న సినిమా ఇది. సౌఖ్యం సెంటిమెంట్, సేమ్ సెంటిమెంట్ కంటిన్యూ అవుద్ది. ఎర్రగా తీసాం. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారికి, నెక్స్ట్ ఆనంద్ ప్రసాద్ గారికి, అన్నే రవి గారికి, ఈ క్యారెక్టర్ నేను కావాలని నన్ను ఈ సినిమాలో పెట్టిన నా ఫ్రెండ్ శ్రీధర్ సీపాన గారికి, అండ్ ఇక్కడున్న నా తోటి ఆర్టిస్టులందరికీ, సత్యనారాయణ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఏందా బాయ్, నువ్వు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతే మేము వెళ్ళి ఇస్తాం అనుకున్నావా? అక్క ఏదో మాట్లాడదామా, 2 డైలాగులు చెప్తావా? సరే, లేదంటే గీతాంజలి రాజు గారి గది అండ్ ప్రేమ కథా చిత్రంలో 3 నా లోపలికి వస్తారు. జాగ్రత్త అక్క. దెయ్యాలు కొట్టాయి, మనుషులు కొట్టారు, జంతువులు కొట్టారు, చిన్నపిల్లలు కొట్టారు, పెద్దోళ్ళు కొట్టారు, ముసలోళ్ళు కొట్టారు. కొట్టి 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 విసిగైపోయింది అక్క. ఇంత గ్లామర్ వచ్చింది. ఉదయ్ మా అక్క దగ్గర కూడా దెబ్బ తినేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. ఇవాళ ఈ ఆడియో ఫంక్షన్ సౌఖ్యం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన ఊర్లో, మన ఒంగోలులో, మేము పుట్టింది పెరిగింది ప్రకాశం జిల్లాలో రామేతుల గ్రామంలో. నేను చదువుకుంది, నాటక రంగ ప్రవేశం చేసింది ఈ ఊళ్ళోనే. నా స్నేహితులు ఈ ఊళ్ళోనే ఉన్నారు. రంగస్థలం మీద మొట్టమొదటిసారిగా నేను వేషం వేసి నటించింది కూడా మన ఒంగోలు పట్టణంలోనే. ఇక్కడి నుంచే ప్రారంభమైంది నా సినీ జీవితం. ఎంతోమంది స్నేహితులు నాకు ఇవి ఒంగోలులో ఉన్నారు. వాళ్ళందరూ ప్రోత్సహించి నన్ను మద్రాసు పంపించడం, అక్కడ అవకాశాలు లభించడం. తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పటించి ఇప్పటిదాకా చాలా సినిమాల్లో మీకు కనిపించాను. ఆ తర్వాత మా అబ్బాయి కూడా నటించాడు. కాకుండా ఇవాళ ఈ సౌఖ్యం ఆడియో ఫంక్షన్ మన ఊళ్ళో జరుపుకోవడం అసలు జనసముద్రంలాగా ఉంది. ఇది మామూలు కాదు. ఆ రోడ్ల మీద వచ్చినా కూడా పాపం ఇంత పెద్ద గ్రౌండ్లో పెట్టినా కూడా ఎన్ని వేల మంది. ఇదే మా హైదరాబాద్లోనో చెన్నైలోనో పెడితే లిమిటెడ్ పీపుల్ 3,000-4,000 మంది జనం వరకే ప్రస్తావన. కానీ ఇవాళ ఇంత వేల మంది అందరూ ఆనందిస్తున్నారంటే కేవలం మా సౌఖ్యం ప్రొడ్యూసర్స్ ఎఫర్ట్. ఇది వాళ్ళు మన ఊళ్ళో పెట్టడానికి పెట్టినందుకు నేను వాళ్ళని అభినందిస్తున్నాను. మీ అందరి మధ్య నటులను తీసుకొచ్చి మీకు చూపిస్తున్నందుకు, ఇంత ఉత్సవం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒంగోలు పెట్టాను కాబట్టి చాలా థ్యాంక్స్. ఈ పిక్చర్ పెద్ద హిట్ అవుతుంది. అంతకుముందు లక్ష్యం, తర్వాత లౌక్ష్యం, తర్వాత సౌఖ్యం. చాలా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా. అందులో మన ఒంగోలు వాడు గోపి చంద్ హీరో. మేము ఒంగోలు వాళ్ళమే. ఈ గడ్డలో పుట్టాం, ఈ గడ్డలో పెరిగాం, సినిమాలో ప్రవేశించాం. ఇవాళ మీ ముందు మీ ఆశీర్వాదాలు పొంది మేము వింతవాడమయ్యాం. ఇంకా మున్ముందు కూడా మీ ఆశీర్వాదాలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్తే. అందరికీ నమస్కారం అండి. టీ కృష్ణ గారి అభిమానులకి, గోపీచంద్ గారి అభిమానులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో గోపి గారు నాకు బాగా ఇష్టం పర్సనల్గా, ఎందుకంటే ఇంత చాలా సినిమాలు వర్క్ చేశాను. మామూలుగా హీరోలకి తన టెక్నీషియన్లు ఎవరు పాటలు రాస్తున్నారు, ఎవరు ఇది అనేది ఎక్కువ అంత ఇంటరాక్షన్ ఉండదు. కానీ గోపి గారితో ప్రతి రైటర్కి, ప్రతి సింగర్కి, ప్రతి వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. ఆయన ఇంటరాక్షన్ పెట్టుకుంటారు. భాస్కర్ భట్ లవర్ అనేది ఆయన తెలుసు. ఆయనతో మాట్లాడతాడు, కూర్చుని పాట ఫైనలైజ్ చేసేటప్పుడు కూర్చుంటారు, నాకు ఇలా కావాలని అడుగుతారు. సో అందుకు బాగా ఇష్టం నాకు గోపి గారు. సో ఆయనతో చాలా సినిమాలు వర్క్ చేశాను, చాలా హిట్ పాటలు రాశాను. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి సౌఖ్యం, ఎందుకంటే నిర్మాతల సౌఖ్యం కోరుకునే హీరో కాబట్టి ఆయనకి ఇది యాప్ట్. అలాగే టెక్నీషియన్లు తన ఆర్టిస్టుల సౌఖ్యం కోరుకునే ఆనంద ప్రసాద్ గారు బ్యానర్కి కూడా ఈ సౌఖ్యం అనే సినిమా మంచి శుభసూచకంగా మారుతుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరూ నాకు చాలా మంచి మిత్రులు. ఇలాంటి స్నేహపూర్వకమైన వాతావరణంలో రూపొందిన సౌఖ్యం చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఈ సినిమాలో 2 పాటలు వేసాను. ఇప్పుడు వచ్చిన పాట ఇంకొక ఐటమ్ సాంగ్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నిర్మాతలకి, మా అన్నయ్య రవికుమార్ చౌదరి డైరెక్టర్, ఆయన ప్రతి సినిమా నేను దాదాపుగా వర్క్ చేశాను. సో ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా మిత్రుడు అన్నయ్య రవికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హలో వరంగల్ అందరికీ నమస్కారం అండి. ఒంగోలు ఒంగోలు సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు మాట్లాడితే ఇలాగే కన్ఫ్యూజ్ అవుతారు. సౌఖ్యం లౌక్యం కంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనంద్ ప్రసాద్ గారు మా అందరికీ చాలా మంచి ఫ్రీడమ్ ఇచ్చి, మంచి కథ ఇవ్వమని చెప్పి శ్రీధర్ సేపాన్ని, కోన వెంకట గారిని, నన్ను కూర్చోబెట్టి ఇది బాగా చేయించారు. అలాగే హీరో గోపీచంద్ గారితో మాకు లక్ష్యం అనే పెద్ద హిట్ ఉంది, తర్వాత లౌక్యం, ఇప్పుడు సౌఖ్యం అంతకంటే పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అందరికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. ఒంగోలు ప్రజలకి ఇది ఫస్ట్ టైం కాదండి ఇక్కడ రావడం. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను, అప్పుడు మామూలుగా జనరల్గా వచ్చాను. ఆ తర్వాత తెలిసింది గోపీచంద్ గారు ఇక్కడే పుట్టి పెరిగారని, రఘుబాబు గారి దగ్గరే ఉంటారని. సో మీ గోపీచంద్ మీ ఊర్లో చేసుకోవడం చాలా గ్రేట్, మేము రావడం ఇంకా గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బా ఏం సౌండ్ అండి. ఈ ఇక్కడికి ముఖ్యంగా రఘుబాబు గారి ఇంట్లో రోజు లంచ్ చాలా బాగా చేసాం. ఉదయభాన్ గారు మై ఫేవరెట్ యాంకర్. ఒంగోలు ప్రేక్షకులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి అభిమానులందరికీ, మిమ్మల్ని చూడటం కోసం మా భవ్య ఆనంద్ గారికి ఇచ్చిన మాట కోసం, మా హీరో గారిని చూడటం కోసం, మిమ్మల్ని ఆనందపరచడం కోసం వైజాగ్ షూటింగ్ వెళ్ళి అక్కడ ఫ్లైట్స్ కన్వీనియంట్ లేకపోతే ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి బై రోడ్ 13 hours జర్నీ చేసి మీకోసం వచ్చాం. ఎక్కడ మిస్ అయిపోతానని ఒక టెన్షన్ అన్నమాట. ఇది చూశాక కష్టం అంతా మర్చిపోయాం. 2014లో భవ్య క్రియేషన్స్ వచ్చిన ఒక స్టార్ని చేసేసారు మీరు మా Ananda Prasad garu cheyi atuvantiది లౌక్యం బాయిలింగ్ స్టార్ బబ్లో ఈ బాయిలింగ్ స్టార్ బబ్లో అనే పేరు రావడం కోసం దానికి ఒక టైటిల్ పెట్టి ఆ క్యారెక్టర్ సినిమా హీరో క్యారెక్టర్ని సృష్టించినటువంటి మా దేవుడిచ్చిన తమ్ముడు శ్రీధర్ సిపాన శ్రీధర్ సిపాన నేను అహనాపల్లి అంట పోలరంగడు భీమవరం బుల్లోడు తర్వాత లౌక్యం లౌక్యం తర్వాత సౌఖ్యం సరదాగా అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు అప్పట్లో పరుశూర బ్రదర్స్ గారికి రామారావు గారికి ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సునీల్కి ఉంటే నాకు శ్రీధర్ సిపాన ఉన్నాడని చెప్పి ఒంగోలులో చెప్పాలి తప్పదు ఇది ఆ సినిమాలో అసలు క్లైమాక్స్లో నేను లేను హీరో గారు శ్రీవాసు గారు మా ప్రొడ్యూసర్ గారు అన్నే రవి గారు అందరూ కలిసి సమిష్టిగా ఈ క్యారెక్టర్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి అలాగే గోపిమోహన్ గారు కోన వెంకట గారు వీళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం 2014లో వచ్చింది 2015 వచ్చేటప్పటికి సౌఖ్యం సౌఖ్యంలో ఇప్పుడు మీరు చూశారు బాహుబలి ఇలాంటి అవకాశాలు ఇచ్చినటువంటి మా మాతృ సంస్థ కోసం ఎక్కడున్నా సరే ఆహారం తినకపోయినా నిద్రకపోకపోయినా కష్టమైనా సరే ఎక్కడున్నా సరే వచ్చి మా ఆనంద ప్రసాద్ గారి కళలో ఆనందం చూస్తుంటే ఇక్కడ ఫంక్షన్ ఎంత ఆనందంగా ఉందని అనిపిస్తుంది అన్నమాట నిజంగా హీరోల ఇండస్ట్రీలో ఒక యాక్టర్కి ఒక చిన్న ఆర్టిస్ట్కి పెద్ద మనసుతో లౌక్యం సినిమాలో గోపిచంద్ గారు నాకు ఆ అవకాశం ఇచ్చారు అది ఒంగోలు అంటే అలాంటిది మాట సహాయ సహకారాలు ఇచ్చేవాళ్ళే ఒంగోలులో ఉంటారు దట్ ఈజ్ ఒంగోలు మంచి మనసుతోటి ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చారు ఆ సినిమా తర్వాత చాలా బిజీ చేశారు ఇటీవల రిలీజ్ అయినటువంటి శంకరాభరణం కానీ ఈ బెంగాల్ టైగర్ కానీ నాకు ఈ సినిమా ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్తుందని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ లౌక్యం డైలాగులు మీకు సమక్షంలో చెప్పాలి ఎందుకంటే 150 రోజులు 200 రోజులు అయిపోయినా మేము ఫంక్షన్ అప్పుడు చేయలేదు ఎందుకంటే సౌఖ్యం లౌక్యం కలిపి చేస్తారని చెప్పారు ఆనంద ప్రసాద్ గారు 2 ఫంక్షన్లు ఒకేసారి డైలాగ్స్ ఆ సినిమాలో డైలాగులు రాసి శ్రీధర్ ఏం చెప్తున్నాడు అన్నగారు ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఎలా చెప్పాలో నేను ఎలా చెప్పాను అలా చెప్పాను అన్నారన్నమాట ముఖేష్ ఋషి గారు అడ్డంగా వచ్చి ఎవర్రా నువ్వు అడవిలో ఉన్న సింహాన్ని అడుగు నీటిలో ఉన్న మొసళ్ళని అడుగు గన్లో ఉన్న బుల్లెట్లు అడుగు నేనెవరో చెప్తాయి రే బాంబులతో ఈ డుంబును భయపెట్టలేర్రా ఈ బాంబుల్లో వాడే పొటాషియం మా పొలాల్లో పండిస్తాం అమోనియా మా అటక మీద ఉంటుంది ఫాస్ఫరస్ మా పెరట్లో పండిస్తాం ఇప్పుడు చెప్పండి రబ్బాయిలు వాట్ నాట్ టు డూ అంత రెస్పాన్స్ ఆ సినిమాకి వచ్చింది ఈ సినిమాలో కూడా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మీ అందరి సమక్షంలో వచ్చి మాట్లాడే అదృష్టం దొరికింది దానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతలతో ఉంటాను ఈ అవకాశం ఇచ్చిన మా భవ్య క్రియేషన్స్కి మా ఆనంద ప్రసాద్ గారికి అందరికీ పేరున కృతజ్ఞతలు చేసి సెలవు తీసుకుని థ్యాంక్ యూ ఒంగోలు ఇంతమంది జనసంద్రంలో ఏమిటి లౌక్యం ఏమిటి సౌఖ్యం ఏమిటి విజయ పరంపర ఒక మంచితనం ఒక టాలెంటు ఒక అద్భుతమైన గట్స్ ఇన్ని కలిస్తే ఒంగోలు అవుతుందని నాకు చెప్పారు అందుకు ఏమాత్రం మీరు తగ్గలేదు ఈ చప్పట్లు ఈ కేకలు ఈ ఈలలు ఈ గోలలు రేపు 25 డిసెంబర్లో తెలుగు ప్రజలందరూ చేయబోతున్నారు ఈ ఒంగోలు ఎంత చేస్తారో మనం రెడీగా ఉందాం సో మరి ఇంత గొప్ప గ్రూపు ఈ భవ్యాస్ టీమే ఒక అద్భుతమైన టీం అటువంటి మంచి మనుషులు పరిమళించే మనుషులు అటువంటి వాళ్ళు ఈ సినిమా హిట్ కావాలని వాళ్ళ తరఫున మనం అందరం మంచి హృదయంతో కోరుకుందాం. హిట్ హిట్ సౌఖ్యం హిట్ అని మీరు ఒకసారి అందరూ అనండి. సౌఖ్యం సౌఖ్యం సూపర్ హిట్ సౌఖ్యం సూపర్ హిట్ సూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏది మీకు ఇట్లా కాదు కావాల్సింది, జోష్ నగర్ని. ఎట్లా ఉన్నారు, బాగున్నారా? ఒక్కసారి గుద్దు. మీరందరూ క్లాస్ హీరోని చూస్తుంటారు, మాస్ హీరోని చూస్తుంటారు, కానీ మా హీరో క్లాసు మాసు రెండు కలిపితే మా హీరో, అవునా కాదా? అది ఒక్కసారి గట్టిగా మా హీరో గారికి ఓ. అది ఒంగోలు పిడుగు మా హీరో, అవునా? లౌక్యం హిట్. మళ్ళీ 50 days లో కలుసుకుందాం, ఓకేనా? ఇక్కడే చేసుకుంటున్నాం మన పండగ, ఓకే? థ్యాంక్ యూ ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు గడ్డ మీద మన ఒంగోలు బిడ్డ గొప్ప హీరోగా మనందరికీ, కృష్ణ బిడ్డగా, కృష్ణ నేను కలిసి ఒకే స్టేజీ మీద ఆడినటువంటి వాళ్ళం. ఆయన డైరెక్టర్ అయితే నేను సినిమా ప్రొడ్యూస్ అయ్యాను. ఆ సమయంలో ఆయన బిడ్డ ఈరోజు ఒక మంచి కథానాయకుడై ఈ లౌక్యం ద్వారా, సౌఖ్యం ద్వారా అందరి మన్నన పొందుతారని, వారు విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఇసుకేస్తే రాళ్ళంత జనం అంటే ఏంటో అనుకున్నాను, ఈరోజు తెలిసింది దానికి అర్థం. నేను ఏ ఆడియో ఫంక్షన్కి కానీ దేనికైనా ఇంతమంది జనాన్ని ఇప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. దట్ ఈజ్ ఒంగోల్. ఇందాక నుంచి నాకు నారాయణమూర్తి గారు థ్యాంక్ యూ సార్. ఎంతమంది మహానుభావులు ఇక్కడ పుట్టింది మీరు చెప్తుంటే ఒళ్ళు జలదరించింది సార్. నాకు వచ్చిన దగ్గర నుంచి నాకు టీకృష్ణ గారిని వెళ్తున్నాను. మేము ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు చాలా పెద్ద డైరెక్టర్ అయినా, ఈరోజు ఆయన ఉంటే మా గోపి సక్సెస్ చూసేవారు, ఎంత ఆనందంగా ఉండేదో. ఎన్హో గోపి స్టేజ్కి రావడానికి పాపం ఎంత కష్టపడి ఉంటాడో. అతను ఎంత పెద్ద హీరో, అంత మంచి మనసు, నవ్వుతూనే ఉంటాడు. ఇందాక ఉదయ్ బాబు గారు అన్నట్టు నవ్వు అతని అలంకారం. నాకు చాలా ఇష్టం గోపి నవ్వుతుంటే. ఆ గోపి నాకు కానీ మా రఘుబాబుకి కానీ చిన్నప్పటి నుంచి తెలుసు. భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారు సార్, ఒక అన్నపూర్ణ సంస్థ, ఒక సురేష్ ప్రొడక్షన్స్, ఇవన్నీ ఎంత పెద్దవో. ఆ స్టేజ్కి వెళ్ళాలని మీ సైన్యం అంతా ఉంది సార్ అక్కడ. మా రూబెన్స్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, మీ ఆర్టిస్టులు కానీ సార్, వాళ్ళందరూ కొంటే నాకు ఎంత ముచ్చటగా ఉంది సార్. ఇది ఫ్యామిలీ ఫంక్షన్లా ఉంది. మా హీరో కాంబినేషన్, మీ కాంబినేషన్ చాలా చాలా సినిమాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సౌఖ్యవంతమైన బ్యానర్ సార్ మీది. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. హలో, గుడ్ ఈవినింగ్ ఒంగోల్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మీ అందరి ఆదరణ చూస్తుంటే చాలా 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 సంతోషంగా ఉంది. సౌఖ్యం సినిమా మీ అందరు ఇలానే ఆదరిస్తే డెఫినెట్గా హిట్ కొడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మన భవ్య క్రియేషన్స్ ప్రొడ్యూసర్ గారు, అలాగే డైరెక్టర్ గారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో కైండ్, చాలా డౌన్ టు ఎర్త్. అలాంటి కైండ్ పీపుల్కి ఇలాంటి హిట్ కంపల్సరీ వస్తుందా చెప్పండి. ఒంగోల్ కమాన్. ఎస్ దట్స్ ఇట్. మేము సౌఖ్యం సినిమాతో మళ్ళీ హిట్ కొట్టబోతున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరి ఆదరణ ఇలానే ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఒంగోల్. మా హీరో గోపీచంద్ గారు, సారీ మీ హీరో గోపీచంద్ గారు, ఆయనతో నేను జయం నుంచి పనిచేస్తున్నా. ఈ ఫంక్షన్ హీరో అనూప్తో నేను నియర్లీ 16 yearsగా వర్క్ చేస్తున్నా. ఆనంద్ గారికి థ్యాంక్స్, అనేరవి గారికి థ్యాంక్స్, రవికుమార్ చౌదరి గారికి థ్యాంక్స్. లౌక్యంలో సుర్ సూపర్ చేసాయి. ఇప్పుడు దానికన్నా ఈ సాంగ్ మీరు చూసిన సాంగ్ దానికన్నా అదిరిపోద్ది. థ్యాంక్ యూ ఒంగోల్. థ్యాంక్ యూ ఒంగోల్. ఎలా ఉన్నారు? ఏంటంటే డల్గా ఉన్నారు. వస్తారు గోపి గారు పైకి. మీ హుషారు లేకపోతే ఎలా? ఇంకొకసారి గట్టిగా గోపి గారి కోసం వన్ మోర్ టైం. అది ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. భవ్య క్రియేషన్స్లో వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాను, గోపి గారితో కూడా అలా చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తారు ఇంకొకసారి గట్టిగా గోపి గారి కోసం. అది ఇప్పుడు వచ్చేస్తారు. థాంక్యూ. అందరికీ నమస్కారం. సార్ ఒక 10 సెకండ్స్ ఎప్పుడో టీవీలో జై బాలయ్య ఆ నినాదం మన ఆస్తి, మొహవాటం ఏమి లేదు దాంట్లో. ఎన్నిసార్లు చెప్పినా బోరు కొట్టని పదం అది. ఓకేనా? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బట్ ఇప్పుడు సౌఖ్యం, సౌఖ్యం సినిమా కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఒంగోల్, ఎప్పుడు మనం టీవీ ఛానల్స్లో చూస్తూ ఉంటారు ఆడియో ఫంక్షన్లు లేదా రిలీజ్ తర్వాత సక్సెస్ ఫంక్షన్లు. మా ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు హీరో గారి ఊర్లో వాళ్ళందరికీ ప్రత్యక్షంగా మనం చేసి చూపించాలి, ఇంతవరకు ఎవరూ చేయలేదు ఆడియో ఫంక్షన్ అని అనుకున్నప్పుడు మేము కొంచెం కంగారు పడ్డాము ఎలా ఉంటుందో ఏంటో అని. ఇంత కాలాతీతం అయినా కూడా ఆయన ప్రయత్నాన్ని మీరు మెచ్చుకొని ఇంతసేపు ఒక్కరూ కదలకుండా ఉన్నందుకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్ని, కొంతమందిని ఫ్లైట్స్లో, కొంతమంది బస్సులో, కొంతమంది రైళ్లలో మీకోసం ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మీరు చూపిస్తున్న ఈ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేము. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి రాని అవకాశం ఆనంద్ ప్రసాద్ గారి ద్వారా, గోపిచంద్ గారి ద్వారా ఈ ఊరికి వచ్చింది, ఒంగోలు గడ్డకు వచ్చింది. కాబట్టి దయచేసి కాలాతీతమైంది నేను చెప్తున్నాను. ఇంకా కొద్దిసేపట్లోనే ఆడియో ఆవిష్కరణ కూడా జరగబోతుంది. బై ది వై, నెక్స్ట్ ఒంగోలుకి నేను ఎక్కడో గుంటూరు జిల్లా నారాకోడూరులో పుట్టాను, అక్కడే పెరిగాను, చదువుకున్నాను. చదువు చెప్పింది నా గుంటూరు జిల్లా, కానీ నాకు జీవనోపాధి కల్పించింది ఒంగోలు జిల్లా అని సవినయంగా చెప్తున్నాను. నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన చిత్రం యజ్ఞం, నాకు బ్రేక్ ఇచ్చిన హీరో గోపి చంద్ ఫ్రమ్ ఒంగోల్. ఆ చిత్ర నిర్మాత శ్రీ పోకూరి బాబురావు గారు నాకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఫ్రమ్ ఒంగోల్. ఆ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్స్ మల్లేని పెరుమాళ్ళు, కొంకా ప్రసాద్, కొంకాస్తిని, ఇలాగా ఫ్రెండ్ అంటే డీడ్, ఫ్రెండ్ అండ్ డీడ్ అంటారు, అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ ఒంగోలు ఆడియో ఫంక్షన్ చేసుకుంటున్నందుకు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇక చిత్ర నిర్మాణ విషయంకి వస్తే, చిత్ర సౌఖ్యం విషయంకి వస్తే, కన్న ఊరుని, అమ్మా నాన్నని ఏ మనిషి మర్చిపోలేడు. ఆ తర్వాత మనకి ఇష్టమైన జాబు ఫస్ట్ ఇచ్చి మనకి డబ్బులు ఇచ్చిన మనిషిని ఎప్పుడూ మర్చిపోలేం. దర్శకుడుగా నా కెరీర్ స్టార్ట్ చేసింది, నన్ను దర్శకుడుగా బొట్టు పెట్టింది శ్రీ ఆనంద్ ప్రసాద్ గారికి, పాదపద్మాలకి నేను నమస్కారం చేస్తున్నాను సార్. అమ్మా నాన్న తర్వాత, విజయ నేర్పిన గురువు తర్వాత నాకు అంత ఇష్టం చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను సార్. ఈ సినిమా ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా చేశాను అంటే, నాకు మొదటి దర్శకుడుగా బొట్టు పెట్టిన నిర్మాత ఆనంద్ ప్రసాద్ కోసం, నాకు బ్రేక్ ఇచ్చిన నా హీరో జీవితంలో యజ్ఞం అంటే గర్వంగా చెప్పుకుంటాను, నా హీరో కోసం. ఆ తర్వాత జీవితంలో 2 సార్లు కింద పడ్డాను, కింద పడిన 10సారి ఒక సొంత అన్నయ్యలాగా నా చేయి పట్టి నడిపించిన అన్నయ్య రవణయ్య, చెప్పక తప్పదన్నయ్య. ఈ సినిమాకి ఒక సహా దర్శకుడిలాగా, ఓ కో డైరెక్టర్ లాగా, ఒక సహా రచయితలాగా అంత కష్టపడ్డాడు, నాకు చాలా శ్రమ తగ్గించారు. ఇక ఆర్టిస్టులు అందరూ చూస్తూనే ఉన్నారు సార్, చిన్న రిక్వెస్ట్, సాంకేతిక నిపుణులు ఎప్పుడో కానీ ఒకసారి కానీ స్టేజ్ మీద కనపడరు, ఆర్టిస్టులు 2 గంటలన్నర సినిమా మీద కనపడతారు. ఈ సినిమాకి ఎంతో ఇష్టంగా పనిచేసిన గురువుతో సమానం నాకు శ్రీ గౌతమ్ రాజు గారికి, కెమెరామ్యాన్ ప్రసాద్ మురేళ్ళ గారు, ఎప్పుడో చందమామ సినిమా నుంచి నేను చేయాలనుకుంటున్నాను, అన్నేరావు గారు, ఆనంద్ ప్రసాద్ గారు, గోపీచంద్ సహకారం వల్ల ఇప్పుడు నేను చేయగలుగుతున్నాను. ఆ తర్వాత ఈ సినిమాని ఇంత ఫాస్ట్గా, ఇంత చక్కగా అనుకున్న టైంలో పూర్తి చేశామంటే దానికి కారణం శ్రీధర్ సీపన. ఆ పేరు నాకు చాలా ఇష్టం, నా సొంత తమ్ముడి పేరు కూడా శ్రీధరే. శ్రీధర్, స్క్రిప్ట్ ఇంత పక్కాగా లేకపోతే ఇంత ఫాస్ట్గా నేను ఇంత ఫాస్ట్గా నేను చేసేవాడిని కాదు. అలాగే స్క్రీన్ ప్లే రచయిత గోపీమోహన్ గారు, మేమంతా మొత్తం ఎడిటింగ్లో చూసుకున్న తర్వాత ప్లీజ్ సార్ ఆయన ఇచ్చిన వాల్యుబుల్ సజెషన్స్ అండి, నిజంగా చెప్తున్నాను, ఇది సాంకేతిక నిపుణుల కష్టం తెలియాలని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే డాన్స్ మాస్టర్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కాలాతీతం అవుతుంది కాబట్టి ఎవరి పేరుని చెప్పకపోతే దయచేసి బాధపడద్దండి. మన సాంకేతిక నిపుణులు. ఒక్కసారి మా ప్రొడ్యూసర్ గారికి, మా హీరోకి బర్త్డే బేబీ రెజీనా, హ్యాపీ బర్త్డే. 2వ సినిమా కాదు, మనం ఇంకా చాలా చేస్తాం. ఒక్కసారి మా సాంకేతిక నిపుణులకి, మా భవ్య క్రియేషన్స్కి, మా గోపిచంద్కి, మా సాంకేతిక నిపుణుల తరఫున ఇన్సైట్ పెట్టేసి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ ఒంగోల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందంగా, నమ్మకంతో రండి, ఆనందంగా వెళ్తారు. దట్ ఈస్ సౌఖ్యం సినిమా. టోటల్ ఫ్యామిలీ మొత్తం అల్లరించేతగా ఉంటుంది. ఐఎమ్ ప్రామిసింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ ఈ ఆడియో ఫంక్షన్ ఇక్కడ పెట్టడానికి కారణం సినిమాలంటే సినిమా రిలీజ్ మాత్రమే సామాన్య ప్రేక్షకుల దగ్గరికి వెళ్తున్నాం. మిగతా ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక ఏసీ ఫంక్షన్ హాల్స్లోనో ఏసీ ఆడిటోరియంస్లోనో మీకెవరికి తెలవని ప్లేసుల్లో జరుగుతూ ఉన్నాయి. అటువంటి ఫంక్షన్స్ కూడా ఒక సామాన్య ప్రేక్షకుడు ముందు జరపాలన్న ఒక సంకల్పంతో భవ్య క్రియేషన్స్ ముందుకెళ్తోంది. దానికి నాందిగా లౌక్యం విజయవాడలో, సౌఖ్యం ఒంగోలులో, మా వచ్చే బ్యానర్లో నెంబర్ 7 పిక్చర్ మా జిల్లా ఖమ్మంలో జరపడానికి నిశ్చయం జరిగింది. అలాగే ప్రతి చిత్రం కూడా ప్రేక్షకుల సమక్షంలోనే ఆడియో రిలీజ్ జరుపుకోవాలని భవ్య క్రియేషన్స్ ఒక సంకల్పంతో ముందుకు వెళుతోంది. ఇక మీ ఒంగోలు ప్రేక్షకుల మీ ఆదరణకి చాలా కృతజ్ఞతలు. మా ఈ ఫంక్షన్ ఇంతగా ఆదరించారు. సో మా ఈ కార్యక్రమం ఇక్కడ జరగటానికి అడుగడుగునా సహకరించిన ఎమ్మెల్యే జనార్దన్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, వారి సహచరులకి, మిగతా అధికారులకి అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు ఈ బ్యానర్కి ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని ఇలాగే కొనసాగిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా హీరోయిన్ రెజీనా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక మా హీరో గోపి చంద్ విషయానికి వస్తే నేను ప్రత్యేకంగా ఈ బ్యానర్ తరఫు నుంచి గోపి గురించి చెప్పవలసిన పెద్దగా లేదు. మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు మాకున్న అనుబంధం. సో అది అలాగే కొనసాగాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో గోపికి కూడా కెరీర్ చాలా బ్రైట్గా ఉండాలని, మరిన్ని మంచి చిత్రాలు చేసి ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భవ్య క్రియేషన్స్ అంటే ఎక్కడ ఏ మూల ఫంక్షన్ పెట్టినా కూడా వాళ్ళు శ్రమ అనుకోకుండా ఈ రోజు వరకు వాళ్ళు సహకరిస్తూనే వస్తున్నారు. ఇదే సహకారం వాళ్ళ నుంచి నేను ముందు కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఒంగోల్ అప్పటి నుంచి కూర్చున్నాం కదా సైలెంట్గా, ఏదైనా ఎక్సైజ్ చేద్దామా? అయ్యో రెడీ. ఇప్పుడేం లేదు, సౌఖ్యం టైటిల్, సౌఖ్యం మూవీ కొరకు ఒక ప్రమోషన్ టైటిల్ సాంగ్ చేశాము. సో ఆ సాంగ్ని పాడతాను, మీరు రిపీట్ చేస్తారా నాతో? ఎనర్జీ సరిపోవట్లేదు. It goes like this. Saukyama saukyama ellarukum saukyama 1 2 3 4 saukyama saukyama ellarukum saukyama పాడతారా? ఇప్పుడు స్టేజ్ పైకి నేను అందరిని ఇన్వైట్ చేయబోతున్నాను. ఈ ఫిలింలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ఐ కాల్ అపాన్ ఆల్ ద ఆర్టిస్ట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రఘుబాబు గారు, జ్యోతి గారు, శివాజీ రాజా గారు, మనం అందరం చప్పట్లు కొడదామా వీళ్ళందరి కొరకు? ఎవ్రీబడి. శంకర్ మాస్టర్ గారు, ఆల్ టెక్నీషియన్స్, గోపి సార్, శ్రీధర్ మాస్టర్, సార్ ఆనంద్ ప్రసాద్ సార్, మీరు కూడా, ఉదయ్ భాన్ గారు, మీరు కూడా. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి. ఆర్ యు రెడీ? అందరూ కొంచెం స్ట్రైట్గా నిలబడతారా? వన్ లైన్లో ఉదయ్ గారు మీరు కూడా రావాలి. ఇక్కడ ఆల్ టెక్నీషియన్స్ కూడా, డైరెక్టర్ గారు, హలో ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు తరపున చిరుమామిళ్ళ వెంకటేశ్వరరావు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు చిరుమామిళ్ళ వెంకటేశ్వరరావు గారు. భాస్కర్ భట్ల గారు ప్లీజ్. ఆర్టిస్టులు అందరూ రావాలండి, స్టేజ్ పైన ఉన్న ఆర్టిస్టులు అందరూ ఇక్కడికి రావాలి, టెక్నీషియన్స్ రావాలి. ప్రసాద్ మోరేల గారు కెమెరామ్యాన్ ప్లీజ్. కమాండ్ ఎస్ గౌతమ్ రాజు సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, దేవా సార్, ఎవ్రీబడి. Shankar Master garu oka dance step nerpistarandi meeku. Saukyama Saukyama ellaraku Saukyama. Deenpaina oka dance step nerpistaru. Meeru cheyagalinaru cheyandi. Okay? Are you ready? It goes like this. Andaru chusi meeru repeat cheyali. Ikkada chaala mandi Michael Jackson unnaru mari. Ekkada? Ikkada. Audience lo kuda unnaru. Okay. Ongallo manchi dancers unnaru ani vinnanu. Correct ena andi? Yeah, here we go. ఒక విజిల్ ఇలా ఉండాలి ఎనర్జీ. ఇప్పుడు అర్థమైందా? ఒక ఒంగోలు విజిల్ విందామా? అందరూ విజిల్ వేస్తారా? 1 2 3. ఆసమ్. మా విజిల్ ఇలాగే ఉంటుంది. డాన్స్ స్టెప్ అందరూ చేయాలండి. 1 2 3 4. సౌఖ్యమా సౌఖ్యమా ఎల్లరకం సౌఖ్యమా 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 అందరూ సౌఖ్యమా 1 2 3 అందరూ చేశారా? సౌఖ్యమా సౌఖ్యమా ఎల్లరకం సౌఖ్యమా 1 2 3 4 సౌఖ్యమా సౌఖ్యమా అందరూ సౌఖ్యమా. ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేద్దామా? కెన్ యూ ప్లే మ్యూజిక్ దేర్? Hello everybody. Are you okay? आप ठीक हो ना? नींबू सरिया. LKG kids, college boys, teenage pops. Are you okay? Papa, 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 papa. Middle age moms, office lo guys, old age dads. Are you okay? Papa, papa, papa. Doctors, actors, teachers, lawyers, police, leaders, nurses, dancers, drivers, sweepers, brokers, pavers, andarikana ento ishtamaina farmers. 1 2 3 go. Saukyama saukyama ellaku saukyama 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 andaru saukyama. One more time. Saukyama, saukyama, ellaku saukyama, 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 andaru saukyama, 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 ellaku saukyama, 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 andaru saukyama. Meeranta saukyama. Meeranta saukyama. So my beautiful heroine Regina ni pilchedama birthday galni. Chalo. Happy birthday to you. Everybody, happy birthday to you. Happy birthday, dear Regina. Happy birthday to you. Chalo. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ బ్యూటిఫుల్ ఈవెంట్ని సౌఖ్యం ఆడియోని ఇంత హ్యూజ్ సక్సెస్ చేసినటువంటి ఆడియన్సెస్ అందరూ ఈల వేసి గోల చేస్తూ చప్పట్లు కొట్టి పిలుతోండి. నారాయణ మూర్తి సార్ అన్నట్టు ఒంగోలు గిత్తని మన గోపి చాంద్ ప్రతి ఒక్కరండి ఎవ్వరు మొహమాటపడద్దు. ఈరోజు ఒంగోలు గర్వించేంత గొప్ప మనిషిగా గొప్ప హీరోగా ఎదిగినటువంటి గోపి చంద్ గారికి మీ ఒంగోలు బిడ్డకి స్వాగతం పలుకుదాం. మన టీ కృష్ణ గారి అబ్బాయికి స్వాగతం పలుకుదాం. లెట్స్ హియర్ ఫర్ గోపి చంద్. ఇంకొంచెం నాయిస్ చేయండి. మన ఊరే కదా, మన ఒంగోలే కదా, ఇంకొంచెం గోల చేయాలి. మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? ఇంకా గోల. One more time, Gopi Chand gariki. ఇంకొంచెం వినిపించాలండి గోల. విజిల్స్ ఎంత మందికి విజిల్ వస్తుందో చూద్దాం ఇక్కడ. సౌఖ్యం సిడి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆకాశంలోంచి వస్తుంది. Have a look. ఆకాశం నుంచి దివి నుంచి భూమికి సౌఖ్యం ఆడియో అలా దిగుతోందండి. ఆడియోని లాంచ్ చేయవలసిందిగా గోపి చంద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరి అభిమాన తార, మనందరి ఫేవరెట్ స్టార్ గోపి చంద్ గారు ఆడియోని లాంచ్ చేస్తున్నారు. లాంచ్ చేసి సీడీని రజనకి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Goodbye, Jabba. Time out on the. Play some more music and day. వచ్చారు గోపి చంద్ ఫ్యాన్స్ అసోసియేషన్ విజయవాడ గజమాలను సమర్పిస్తున్నారండి గోపి చంద్ గారికి. అలా డిస్టర్బ్ చేయకూడదండి. ఇంకా ఈవెంట్ అయిపోలేదు ప్లీజ్. ఓకే మ్యూజిక్ ఆఫ్ చేయండి. ఓకే థాంక్యూ వెరీ మచ్ అండి. థాంక్స్ అ లాట్. థాంక్స్ అ లాట్. ఓకే ఓకే ఇంకా పెద్దలు చాలా మాట్లాడాలి, ఇంకా చాలా ఈవెంట్ ఉంది. దయచేసి ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్స్ తప్ప ఇంకెవరు ఉండకూడదండి స్టేజ్ పైన. ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్స్ తప్ప. ఇంకా గోపిచంద్ గారు మాట్లాడాలి, మన బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా మాట్లాడాలి. ముందుగా most beautiful and sensitive and sensuous Regina మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, నాతోటి నటులు నటులనికి, the whole team of సౌఖ్యం and most of all ఒంగోలు ప్రజలందరికీ నమస్కారం అండ్ చాలా 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 థ్యాంక్స్ అండి నాకు హ్యాపీ బర్త్డే విష్ చేయడానికి. నా పుట్టినరోజు వాళ్ళ అండ్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాను. ఒంగోలుకి ఫస్ట్ టైం వస్తున్నాను. మీ ప్రేమ, మీ అభిమానం చూసిన తర్వాత ఐ ఫీల్ సో గుడ్. ఇంత పెద్ద సెలబ్రేషన్ ఎప్పుడు చేయలేదు లైఫ్లో ఇంతమంది ముందు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆనంద్ ప్రసాద్ గారు. ఇట్ ఫీల్ సో గుడ్ అండి. నాకు మాటలు కూడా లేదు చెప్పడానికి, నా ఫీలింగ్స్ ఎలా చెప్పాలంటే తెలీదు నాకు. బట్ ఆనంద్ ప్రసాద్ గారు, ఐ మీన్ భవ్య క్రియేషన్స్ గురించి విన్న తర్వాత ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ నైస్ థింగ్స్ అబౌట్ దెమ్. కానీ వాళ్ళు కూడా పని చేసిన తర్వాత ఐ యాక్చువల్లీ నో వాట్ ఇట్ ఫీల్స్ లైక్ టు వర్క్ విత్ దెమ్. అండ్ చాలా మంచి ప్రొడక్షన్ హౌస్ అండి. ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ వర్క్డ్ విత్ దెమ్. వెల్ రవికుమార్ చౌదరి గారు, ఆయనతో రెండోసారి వర్క్ చేస్తున్నాను. ఐ షుడ్ థ్యాంక్ హిమ్. నాకు ఒక ఫస్ట్ ప్రాపర్ కమర్షియల్ హిట్ ఇచ్చారు నాకు పులా నువ్వు లేని జీవితంలో. అండ్ ఇప్పుడు సౌఖ్యం చేస్తున్నాను ఆయన కూడా. హీ ఆల్వేస్ ట్రీట్స్ మీ. ఇన్ఫ్యాక్ట్ ఎవరితో ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు హీ సేస్ ఇది నా సెకండ్ కూతురు. సో హీస్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్ అ కిడ్. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ చౌదరి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ విత్ సౌఖ్యం. అండ్ దెన్ అనూప్ రూబిన్స్ గారు, ఆయనతో ఆబ్వియస్లీ సెకండ్ టైం వర్క్ చేస్తున్నాను మళ్ళీ. పిల్ల నువ్వు లేని జీవితంలో చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు నాకు. కానీ ఆబ్వియస్లీ దాంట్లో నేను డాన్స్ చేయలేదు. కానీ ఈ సినిమాలో ఆయన సాంగ్స్తో డాన్స్ చేస్తున్నాను. నా ఫేవరెట్ సాంగ్ దేవ్ దేవ్ దేవుడా దేవ్ రే దేవుడా. వెల్ ది ఎంటైర్ టీమ్ అండ్ ప్రసాద్ మరలా గారు, అబ్బా ఆయన చూసిన తర్వాత చాలామంది హీరోస్కి ఎనర్జీ ఉంది, అమ్మ ఎలా ఏ ఎనర్జీ ఉంది. కానీ ప్రసాద్ గారు చూసిన తర్వాత ఫస్ట్ టైం ఒక సినిమాటోగ్రఫర్లో ఇంత ఎనర్జీ చూస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. ది ఎంటైర్ టీమ్, అనే రవి గారు, ఆల్ ద యాక్టర్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. దానికి ముందు గోపీచంద్ గారు వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ హీరో అండి. ఆయన కామెడీ టైమింగ్ అయితే డాన్స్, ఫైట్స్ అన్నీ. ఇప్పుడు నాకు తెలుసు ఒంగోలు నుంచి వస్తున్నప్పుడు వాట్ పీపుల్ ఆర్ లైక్. హీ డెఫినెట్లీ రిప్రజెంట్స్ ఒంగోలు రియల్లీ వెల్ అండి. అండ్ రియల్లీ హ్యాపీ టు హావ్ వర్క్డ్ విత్ హిమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గోపీచంద్ గారు మాట్లాడాలా? ఉట్టి మాట్లాడాలా? అంతేనా? నేను ఒప్పుకోవట్లేదు, ఓన్లీ మాట్లాడకూడదు. ఎందుకంటే గోపీచంద్ గారిది ఒంగోలు, అతని సొంత ప్లేస్ కాబట్టి డాన్స్ ఆడాలి. గోపీచంద్ గారు సరిపోవట్లేదు, డాన్స్ ఆడాలని గట్టిగా చెప్తాం. డాన్స్ ఆడాలి. వద్దా? ప్లే మ్యూజిక్ ప్లీజ్. రెజినా గారు గోపీచంద్ గారికి డాన్స్ ఆడబోతున్నారు మన ముందు. Action! You are my honey, honey. honey sweet. Everybody! Anduke love you anesa. Oh, you were mine, but we very naughty. Anduke uke anesa. Oh, mashallah. Are bagunde pilla, ooh la la. Are kundello gola. Kotagavandi bala, you bala. Dev, 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 Dorori, Dev, 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 Love, love, Burdi, Dev, Yodai, Nakani, Bumi, Gundara. Okay, okay, stop, stop music. Chala, dance, Chala, Inka Gavala. Sir, Upkot le, sir, Alu. Sir, Upkot le, du. Saukyama, bit to play jayandi. Once more. And I request all artists of this film, please, andor clap, please. Vaadu utsahanga unnaru manakante. Let's go. Yes. Manakuda, ready, claps. A bit music, play jayandi. Saukyama, bit. Crane odanta, sorry. Yeah. Start the music. Ready? Okay, step chusukundama. Okasari andaru step chusukundama. 1 2 3 4. Saukyama, ellarukam saukyama. Saukyama, andaru saukyama. Shankar Master, okasari beat chupetandi. 1, 2, 3, 4. Saukyama, ellarukam saukyama. Saukyama, andaru saukyama. Music, please. Hello. Meer kuda veyali steppulu. Meer andaru veyali steppulu. Hello. Agada veyali kuda. Are you okay? Aap theek ho na? Neevu sariya. LKG kids, college boys, teenage pops, are you okay? Middle age moms, office lo guys, old age thoughts, are you okay? 1, 2, 3, 4. Doctors, actors, teachers, lawyers, police, leaders, nurses, dancers, drivers, sweepers, brokers, beavers, andarikanna ento ishtamaina farmers. 1, 2, 3, 4. Saukyama, ellarukum saukyama. Saukyama, andaru saukyama. Thank you so much. Thank you so much, Gopi Garu. Thank you very much. So, Gopi Garu ki Russian language lo andaram cheptunnandi. Yatepya lublu. Baunnara. మిమ్మల్ని అందరూ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఇంటికి వచ్చినంత ఫీలింగ్గా ఉంది. మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు ఇక్కడ అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, పిన్నెలు ఉన్నారు, అందరు ఉన్నారు, తాతలు అమ్మమ్మలు అందరూ. అట్లా మీ అందరు నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంగోలులో ఫంక్షన్ పెట్టినందుకు ఫస్ట్ నేను ఆనంద్ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ బ్యానర్కి నాకు అంత ఫ్రెండ్షిప్ ఉంది. ఫ్రెండ్షిప్ కంటే ఇంకా క్లోజ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. ఎందుకంటే భవ్య క్రియేషన్స్ చేస్తున్నప్పుడు అంత ఫ్రీడమ్ ఉంటుంది, అంత ఇది ఉందంట. ఎందుకంటే నా ఒంగోలులో ఇంతపాటికి ఎవరు చేయలేదు. మీరు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ది సేమ్ టైం ఈ బ్యానర్లో నేను చేసిన నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఐఎమ్ వెరీ ఫ్రీడమ్. నాకు కావాల్సిన నేను చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సినిమాకి ఏం కావాలో వాళ్ళు కూడా అంత కష్టపడతారు. ఒక మంచి సినిమా తీయాలనే తపనున్న వ్యక్తి ఆనంద్ ప్రసాద్ గారు. అట్లాంటి బ్యానర్లో ఆయన కింద చేయటం అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం ఈ ఒంగోలులో ఈరోజు నేను ఒక హీరోగా నేను మాట్లాడుతున్నానంటే దాని ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్స్ ఫర్ 4 పీపుల్. ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసిన ముత్యాల సుబ్బయ్య గారు, దాని తర్వాత నన్ను సినిమాలో పెట్టి డబ్బులు పెట్టి సినిమా తీసిన ఎం నాగేశ్వరరావు గారు, చప్పటి హనుమంతరావు గారు, తిరుపతిరావు గారు. ఈ ముగ్గురు ఆ రోజు డబ్బులు పెట్టిన సినిమా తీయపోతే నేను ఈ రోజుకి మీ ముందు ఒక హీరోగా నుంచోని నేను మాట్లాడుండేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. అట్ ది సేమ్ టైం ఈ సినిమా రవికుమార్ చౌదరి ఫస్ట్ యజ్ఞం తీసినప్పుడు నాకు మళ్ళీ సెకండ్ అంటే హీరోగా చేసి ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ విలన్గా చేసి మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ హీరోగా చేసేటప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయినప్పుడు రవికుమార్ చౌదరి గారు కథ చెప్పి స్టార్ట్ చేసి దాంతో నాకు మంచి బ్రేక్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, అంత మంచి కథతో నాకు మళ్ళీ మంచి బ్రేక్ ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. అట్ ది సేమ్ టైం మళ్ళీ చాలా ఆల్మోస్ట్ 10 to 11 years ఐ థింక్ 11 years తర్వాత మళ్ళీ సౌఖ్యం సినిమా చేస్తున్నాం. వెరీ హార్డ్ వర్కర్ నేను. 11 years బిఫోర్ ఎంత చూశానో సేమ్ అదే ఇద్దరు అట్లానే చేశారు. చాలా బాగా చేశారు ఈ సినిమా. డెఫినెట్గా మీ సినిమా చూసేటప్పుడు హార్డ్ వర్క్ అనిపిస్తుంది. మీరు తప్పకుండా ఇందాక ఆయన చెప్పినట్టు మీరు సంతోషంగా రండి, ఆనందంగా పంపుతా ఉన్నారు కదా, డెఫినెట్గా అంత బాగుంటుంది సినిమా. డైలాగ్ చెప్తాను ఉండండి, ముందర చెప్పాలి కదా నవల గురించి. తర్వాత కెమెరామ్యాన్ ప్రసాద్ గారు, నేను చాలా సినిమాలు చేశాను, చాలా మంచి కెమెరామ్యాన్స్తో పనిచేశాను, బట్ ఈయన సంథింగ్ స్పెషల్. సార్ ప్లీజ్ రండి, ముందుకు రండి. బికాస్ చాలా అందంగా చూపించారు. అట్ ది సేమ్ టైం నాట్ అందంగా కాదు, సినిమా షూటింగ్లో వర్క్ చేసేటప్పుడు నేను కెమెరామ్యాన్ని నేను ఇదే పని చేస్తానని లేదు, అన్నీ ఈయన చేసేస్తారు. ఈయన వెళ్ళి లైట్లు ఎత్తేస్తారు, అన్నీ చేస్తారు. అట్ ది సేమ్ టైం స్పీడ్, ఒక ప్రొడ్యూసర్కి ఏం కావాలి ఆయనకి తెలుసు పర్ఫెక్ట్గా. సినిమా ఒక డే లాస్ అయితే ఎంత లాస్ అవుతుంది, ఎంతమంది డేట్స్ పోతాయని తెలిసి అంత హార్డ్ వర్క్, అంత స్పీడ్ అనమాట. ఈవెన్ నాకు అనిపించేది ఒక్కోసారి షార్ట్లో అట్లా కూర్చొని వద్దాం అనుకున్నా మళ్ళీ షార్ట్ రెడీ అంటారు. ఇదేంటంటే బాబు ఇంత తొందర రెడీ అనేసారు అనేవాడిని. చాలా స్పీడ్గా చేశారు విత్ వెరీ గుడ్ క్వాలిటీ. ఇట్స్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అరే డైలాగ్ చెప్తాను ఉండవే బాబు, డైలాగ్ గుర్తెచ్చుకుంటున్నా అందులో ఉండు. సేమ్ టైం అనూప్, సెకండ్ సినిమా నా అనూప్. ఇది లౌక్యంలో ఎంత మంచి సాంగ్స్ ఇచ్చాడు మీకు అందరికీ తెలిసిందే, దీంట్లో కూడా అంత మంచి సాంగ్స్ ఇచ్చాడు. కానీ మేము కొంచెం టార్చర్ పెట్టి ఉండొచ్చు తన్ని డే అండ్ నైట్, బట్ సారీ ఫర్ దాట్. బట్ ఎనీవే వీ గాట్ ఎ వెరీ గుడ్ సాంగ్స్. డెఫినెట్గా ఇది కూడా మంచి హిట్ కాంబినేషన్ అవుతుందని నేను కోరుకుంటున్నాను, అవ్వాలి, అవుతుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అనూప్. సేమ్ టైం రెజీనా, మంచి యాక్ట్రెస్. హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ బర్త్డే. చాలా మంచి యాక్ట్రెస్, చాలా బాగా చేసింది సినిమాలో. అంటే ఇంతకుముందు సినిమాలు కొంచెం చేసింది, డెఫినెట్గా ఈ సినిమాతో తనకు చాలా మంచి పేరు వస్తుంది, ఇంకా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఈ కథ శ్రీధర్ సిప్పాన ఓపెనింగ్ రోజు ఏదైతే చెప్పానో, ఫస్ట్ నాకు వచ్చే పాయింట్ చెప్పినప్పుడు ఎంత బాగా ఈ కథ నాకు కావాలన్నాను. అప్పటి నుంచి ఈరోజు దాకా సినిమా లాస్ట్ దాకా కష్టపడి పనిచేసి ప్రతిరోజు ఇది మీకేం కావాలంటే కథ మనకి హిట్ అవ్వాలి సార్, లౌక్యం కంటే మంచి హిట్ అవ్వాలని చెప్పి అంత బాగా కష్టపడ్డాడు. చాలా మంచి కథ ఇచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా ఫుల్ నవ్వుకుంటూ హాయిగా సంతోషంగా కూర్చోవచ్చు. థ్యాంక్ యూ శ్రీధర్, డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి కథ ఇచ్చినందుకు. దీనికి స్క్రీన్ ప్లేగా సహకరించడానికి హెల్ప్ చేసినందుకు గోపి మోహన్ గారికి, కోనా గారికి, గోపి గారు చాలా హెల్ప్ చేశారు. బికాస్ ఆఫ్టర్ కొన్ని కరెక్షన్స్ అన్నీ చెప్పారు, చాలా హెల్ప్ అయింది. కోన గారికి, మీ ఇద్దరికి చాలా చాలా, మీ ఇద్దరితో మళ్ళీ పనిచేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం నాతో పనిచేసిన రఘుబాబు అన్నయ్యకి, ఆల్మోస్ట్ బ్రదర్ లాగా. ఇన్ని అంటే కాంబినేషన్ చేసేటప్పుడు ఎక్కువ నవ్వు వస్తూ ఉంటుంది అంత, ఎందుకంటే అంత టైమింగ్ అంత ఇదిగా ఉంటుంది, చాలా కష్టపడుతున్నా అంటే షూటింగ్ చేసేటప్పుడు. చాలా 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 థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్ యూ. అదే శివాజీరాజు గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను. చిన్నప్పుడు నన్ను చూశారు, మళ్ళీ ఆ రోజు తర్వాత మెడ్రాస్ తర్వాత మళ్ళీ ఆయనతో ఇదే ఫస్ట్ టైం కలిసి సినిమాలు యాక్ట్ చేయడం. చాలా చాలా బాగుంది. ద హోల్ టీమ్, గౌతమ్ రాజు గారు నా ఫస్ట్ సినిమా నుంచి ఆయన చాలా సినిమాలు చేసి, నేను చేసిన 23 సినిమాలు నాకు తెలుసు, ఆయన ఒక 15 సినిమాలు చేస్తుంటారు నాకు ఎడిటింగ్. ది సేమ్ నైట్స్ కంగ్రాట్స్. నాకు తెలియదు సార్ మీరు ఒంగోలు అని నాకు మొన్నే చెప్పారు మీరు, మనం ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ది సేమ్ టైం మీరు 1000 సినిమాలు చేసినందుకు ఇంకా 1000 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సేమ్ టైం లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్ల గారు, ఎందుకంటే బాగా అంటే ఫ్రెండ్లీగా మోతారు ఆయన. భాస్కర్ భట్ల గారు, రామజోగయ్య శాస్త్రి, వీళ్ళందరూ చాలా హ్యాప్ వచ్చి హాయిగా పర్సనల్ కూర్చొని బాగా అంటే ఫ్రెండ్లీ డిస్కషన్ లాగా ఉంటుందన్నమాట. చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ అందరూ కూడా, దేవన్ గారు, ప్రదీప్ రావత్ గారు, పృథ్వీ, బాయిలింగ్ స్టార్ బబ్లు, దీంట్లో వేరే అవతారం, కొత్త అవతారం ఎత్తాడు, బాహుబలి అవతారం ఎత్తాడు. డెఫినెట్‌గా దీని క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఈ సినిమాలో డెఫినెట్ మీరు ఎంజాయ్ చేస్తారు ఇంకా ఈ మధ్య అన్ని ఫుల్ స్వింగ్లో ఉన్నాడు ఆయన ఇంకా పెద్ద స్వింగ్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాతో పనిచేసిన టెక్నీషియన్స్కి పేరున లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్ కెమెరా అసిస్టెంట్స్ దగ్గర నుంచి నా అసిస్టెంట్స్ నా మేకప్ మ్యాన్ నా కాస్ట్యూమరు నా సినిమాలు నేను ఈ సినిమాలు ఇంత బాగా కనిపిస్తున్నానంటే డ్రెస్సింగ్ కానీ కాస్ట్యూమ్ నా భాస్కర్ కాస్ట్యూమ్స్ అంత బాగా డిజైన్ చేశారు థ్యాంక్ యూ భాస్కర్ ద సేమ్ టైం నా మేకప్ మ్యాన్ నా కాస్ట్యూమర్ అసిస్టెంట్ నా అసిస్టెంట్లు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ద సేమ్ టైం వీళ్ళందరినీ నేను చాలా నా డ్యాన్స్ మాస్టర్స్ శంకర్ గారు రఘు వీళ్ళందరూ నన్ను బాగా బెండ్ తీశారు అందరూ బాగా బెండ్ తీసి బాగా తీపిచ్చారు బాగా స్టెప్స్ వేయించారు చాలా చాలా థ్యాంక్స్ మాస్టర్ ఫైనల్ అండ్ లాస్ట్ అన్నే రవి గారు ఆల్మోస్ట్ లైక్ మై బ్రదర్ ఇందులో చాలా డిస్కస్ చేస్తాం సినిమా స్టోరీ అప్పుడు కానివ్వండి మామూలుగా ఓపెన్గా డిస్కస్ చేస్తుంటాను తనతో మామూలు ముందుకు రాడు కానీ ఒక్కోసారి నేను ఇద్దరం కూర్చొని కొంచెం సీరియస్గానే మాట్లాడుకుంటాం మళ్ళీ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఓకే ఇది మనకు కావాలి ఎండ్ ఆఫ్ ది డే మన సినిమా ప్రోడక్ట్ కావాలి ఏంటి అనుకుంటాం అనమాట చాలా హెల్ప్ఫుల్ పర్సన్ నాకు చాలా థ్యాంక్ యూ ఇంకెవరినన్నా మర్చిపోయింటే సారీ ఈ ఆడియోని నా ఊర్లో చేసినందుకు మీరందరూ నాకు ఇంతసేపు ఆల్మోస్ట్ 10:30 అయింది ఇంకా ఇక్కడి నుంచి కొంతమంది ఊర్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంత సహనంగా ఇంత కూర్చొని ఈ ఆడియోని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు నా చాలా థ్యాంక్స్ అలాగే ఇక్కడికి నా ఫ్యాన్స్ చాలా ఊర్ల నుంచి వచ్చారు నా ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కొంతమంది రాలేకపోయారు వాళ్ళందరికీ తప్పకుండా మళ్ళీ మీ ఊరు వస్తాను మిమ్మల్ని కలుస్తాను నా ఫ్యాన్స్ ఈరోజు ఉండబట్టే ఈరోజు ఇంత ఇదిగా ఎదగలిగాను థ్యాంక్ యూ సో మచ్ అట్ ది సేమ్ టైం ఈ సభను ఇంత విజయవంతం చేయడానికి ఒంగోలు ఇంత బాగా చేయడానికి సహకరించిన నా చిన్ననాటి మిత్రుడు ఈరోజు మీ ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి సెకండ్ స్టాండర్డ్ నుంచి ఆల్మోస్ట్ సెకండ్ స్టాండర్డ్ నుంచి మీద కలిసి ఉన్నాం ఈరోజు ఇంత పెద్ద స్థాయికి ఎదిగి ఇక్కడ ఎమ్మెల్యే నాకు చాలా సంతోషంగా ఉంది దీని ఇంకా పెద్ద పదవిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అట్ ది సేమ్ టైం నా ఫ్రెండ్ వాసు కూడా ఇక్కడ ఉన్నాడు గుత్తాంగ సుబ్బయ్య గారు అబ్బాయి తను కూడా చాలా హెల్ప్ చేశాడు థ్యాంక్ యూ వాసు అట్ ది సేమ్ టైం హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ పేరున చాలా హెల్ప్ చేశారు మీరందరూ ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫైనలీ ఆనంద్ ప్రసాద్ గారిని ఒక్కసారి డైలాగ్ చెప్తాను నిజంగా నేను ఇన్ని సినిమాలు చేసినా నాకు ఎప్పుడు ఒంగోలులో నాకు ఫంక్షన్ చేస్తారు నేను ఎప్పుడు అనుకోలే అంటే 50 days ఫంక్షన్ చేశారు కానీ ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇక్కడ చేస్తారని ఇంత పెద్ద ఎత్తున నిజంగా చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా ఇలానే మనం కలిసి మరిన్ని సినిమాలు చేయాలి మన ఫ్రెండ్షిప్ ఇలానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సప్తగిరికి చెప్పలే వెళ్ళిపోయాడు ఉన్నాడా వెళ్ళిపోయాడు రాజేష్ సప్తగిరి వాళ్ళది కూడా చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో డెఫినెట్గా మీరు అందరిని బాగా అలరిస్తారు సేమ్ లాస్ట్ ఫైనల్ డైలాగ్ చెప్తా నేను కౌంట్ చేయడం అంటూ లెక్క పెడితే నువ్వు రీకౌంట్ చేసుకోవడానికి నీ సైడ్ నుంచి ఒక్కడు ఉండడు ట్రైలర్లో చూశారు నేను మామూలుగా ఎవరితో తొందరగా పెట్టుకోను కానీ పెట్టుకుంటే వేరే పని పెట్టుకోను ఏదైనా ప్లాన్ చేస్తే కరెక్ట్గా ప్లాన్ చేయి చేతి నిండా పని లేకపోతే నాకు చిరాకు దొబ్బిద్ది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఒంగోల్ థ్యాంక్ యూ సో మచ్ పేరు మీ అందరికీ థ్యాంక్ యూ హలో ఇంకోటి చిన్న విషయం మనం ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ ఇంత సక్సెస్ఫుల్గా చేసుకోవటానికి మనకు సహకరించిన మన పోలీసు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్పీ గారు కూడా వస్తారనుకున్నాం ఎస్పీ గారు రాలా మన ఏఎస్పీ గారు నాయక్ గారు వచ్చారు మన డిఎస్పీ గారు ఉన్నారు అదేవిధంగా వివిధ స్టేషన్ల నుంచి సిఐలు మళ్ళా ఎస్ఐలు అదేవిధంగా మన కానిస్టేబుల్స్ అంతా కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఇంత క్రౌడ్లో కూడా సక్సెస్ఫుల్గా చేసినందుకు వీళ్ళందరూ ప్రోత్సాహం ఉండబట్టే మనకి అన్నీ జరిగింది. కాబట్టి పోలీసు వాళ్ళకి అదేవిధంగా మన డిపార్ట్మెంటల్ మొత్తం కూడా వచ్చారు. చాలామంది కూడా మెయిన్ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి మన గోపి తరఫున మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, జై బాలయ్య. అందరు అందరు హీరోలకి జై, అందరు హీరోలకి జై. హీరో అంటే ఇలా ఉండాలండి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఆల్ ఈక్వల్, అందరు ఒకటే. కానీ గోపి గారు మీ ఊరు వచ్చారు, మీ చిన్ననాటి విషయాలు ఒక్కటి కూడా చెప్పలేదండి మాకు. నేను ఇదే రోడ్లో తిరిగాను, ఇదే ఊర్లో చదువుకున్నాను, ఇక్కడే బస్ ఎక్కేవాడిని, ఇక్కడే కార్లో తిరిగేవాడిని, ఇదే స్కూల్లో చదువుకున్నాను, మా నాన్నగారు పెట్టిన స్కూల్లో. ఆ ఫ్రెండ్స్ ఏమో నాకు ఎక్కువ ఇంకా ఇప్పటికీ ఉన్నారు. నేను ఈరోజు ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక మా నాన్నగారు నేను థర్డ్ స్టాండర్డ్ చదివేటప్పుడు మా నాన్నగారు ఫంక్షన్ నేటి భారత 100 days ఫంక్షన్ చేసినప్పుడు ఇలానే మీ జనాల్లో నేను కూర్చొని అక్కడి నుంచి కూర్చొని చూసేవాడిని. ఈరోజు ఈ స్థాయికి ఎదిగినందుకు నాన్నగారు ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు ఉండబట్టే, థ్యాంక్ యూ సో, మీ ఆశీస్సులు ఉండబట్టే ఇంత ఎదిగాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ ఎప్పుడు నాకు ఇట్లా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మళ్ళీ 100 days ఫంక్షన్లో కలుసుకుందాం. ఓకే. పిలిచేద్దాం, హే చిన్న రా చిన్న. సో చిన్న వచ్చేసాడు, ఇంకొంచెం ఇక్కడ ఇక్కడ ఫ్యాన్స్ ఏమయ్యారు? హలో ఎవరబ్బాయి? అబ్బి మా అన్నయ్య గారు అబ్బాయి అండి. మా అబ్బాయి అనుకోండి, మా ఫ్రెండే. ఈ పిల్ల ఎవరు? అమ్మాయి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా, నువ్వు ప్రేమించావా? అది నా పెంపకంలో. ఎవడ్రా నువ్వు? ఆ అమ్మాయికి నువ్వు లైన్ వేస్తున్నావు. ఆ అమ్మాయికి లైన్ వేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను కూడా లైన్ వేస్తున్నా ఆ అమ్మాయికి. చెప్పు తీసుకు కొడతాను. నీ వయసు ఏంటి, ఆ పిల్ల వయసు ఏంటి? ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకుంది, చేతి నిండా పని లేకపోతే నాకు చిరాకు దొబ్బిద్ది.